హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏపీ టైమ్స్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో వైసీపీకి అనుకున్న విధంగా పరిణామాలు కనపడడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. వైసీపీ విజయం సాధిస్తానని భావించినా సరే అనుకున్న విధంగా వాతావరణం లేకపోవడంతో ఇప్పుడు ఎలా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా దాదాపుగా పరిస్థితి అలాగే ఉంది అంటున్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దాడులు జరిగాయి. ఈ దాడులతో అధికార పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, ప్రజలు కూడా భయపడే పరిస్థితి ఉంది. దీనితో వైసీపీ విజయం సాధించడం కష్టమే అనే భావన చాలామందికి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు చాలా వరకు కూడా వివాదాల జోలికి వెళ్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా గుంటూరు జిల్లాలో ప్రతి ఎమ్మెల్యేకి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోవటమే కాకుండా ఈ దాడుల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం కూడా చికాకు పెడుతుంది. వాస్తవానికి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ కూడా జరగలేదు. హత్యలు పల్నాడు ప్రాంతంలో చాలా అరుదుగా జరిగేవి. ప్రకాశం జిల్లా మినహా పెద్దగా ఆ ప్రాంతంలో హత్యలు జరిగిన పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం దాడులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఉంది అని చెప్పాలి. గత ఏడాది ఎన్నికల సందర్భంగా పిన్నెలి రామకృష్ణ రెడ్డి అనుచరులు చేసిన వీరంగం దెబ్బకు పల్నాడు ప్రాంతంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. రామకృష్ణ రెడ్డి వివరణ ఇచ్చినా సరే ప్రజల్లో ఆగ్రహం మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.